यहाँ से नंबर वन का उन्होंने వాళ్ళు అంతకుముందు కూడా కలిసే ఉన్నారు కదా, అంతకుముందు వాళ్ళు విడిపోయింది అక్కడ లేదు, లోపాగారిగా కలిసే ఉన్నారు, అది పబ్లిక్ చేస్తున్నారు, అంత మించి ఏమీ లేదు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు నెక్స్ట్ ఎలక్షన్? ఎన్ని పార్టీ లేకపోయినా జనసేన కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెసు కమ్యూనిస్టులు బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళందరితో కలిపి వచ్చారు వీళ్ళు, మళ్ళీ ఒకసారి తుక్కు తుక్కు అవ్వడానికి రెడీగా ఉంటారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి మరి ఆ రోజున వాళ్ళ అమ్మగారును ఆయన ఇద్దరే గెలిచారు. ఆ తర్వాత 18 మంది, తర్వాత 67 మంది, తర్వాత 151 మంది, ఎవరికెవరంటే భయం ఉండాలి. సినీ తారలు అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారికే సాధ్యపడింది, ఆ తర్వాత అంతటి వాడి కాకపోయినా అంతటి జనాదరణ ప్రజాదరణ ఉన్నటువంటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మరి ఆ తర్వాత ఆయన కూడా ఈ యొక్క జోజు మనం వాడలేమని చదురుకున్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టుకుని అలా మాట్లాడటం తగదు, రాజకీయంగా విమర్శలు అనేది సహజం, తాట తీస్తాను తోలు తీస్తాను చెప్పెట్టి కొడతాను అవన్నీ రాజకీయ పందా మాటలు కాదు, అవి చిన్నపిల్లలు గోళీలు ఆడుకునేది అప్పుడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. మచిలీపట్నంలో సెంటు స్థలంలో మచిలీపట్నం హర్బన్లోనే ఇల్లు కట్టారు సెంటు స్థలంలో, మరి ఆయన అక్కడక్కడ సెల్ఫీలు దిగుతున్నాడు కదా సార్, ఇక్కడ ఒకసారి వచ్చి దిగితే సెంటు స్థలంలో పేదవాడికి ఎంత ఇల్లు పడింది, వాడు నివసించడానికి పేదవాడు నివసించడానికి అనువుగా ఉందా లేదా ఆయన ఒకసారి చూసి ఈ యొక్క దుర్భిక్షమైన భాషతో కూర్చిపెడడానికి అంటే జనాల్ని రెచ్చగొడదామనో లేకపోతే ఈయన దిగజారిపోయిన రాజకీయమే చేస్తున్నాడు. అది ఎవరినండి, అది 45 ఏళ్ళ రాజకీయ హిస్టరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశంలో అందరూ సమానమే, ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, గౌరవం ఇచ్చిపిచ్చుకోవాలి. మరి ఆ విషయం ఆయనకి 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మరి మర్చిపోయారేమో ఆయన తెలుసుకోవాలి, పెద్ద ఆయన కదా తెలుసుకోవాలి, ఆయన తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఇప్పుడు 2 సీట్లు కాంచి 151 సీట్కి వెళ్ళినటువంటి వ్యక్తి గురించి మాట్లాడమంటే మరి 5 సంవత్సరాలు పరిపాలన చేసి మరి అక్క చెల్లెమ్మలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ రైతాంగం కానీ కూలవాళ్ళు కానీ మరి కార్మికులు కానీ అన్ని వర్గాలు శుభేక్షంగా ఉన్నారు. మరి వీళ్ళు ఏదో 4 ఛానల్ వాళ్ళ సొంత ఛానల్ ఉన్నాయి, వాళ్ళకి డబ్బా కొట్టే ఛానల్ ఉన్నాయి, మంచిని చెడుగా చెడుని మంచిని కూడా చెడుగా రాసే దమ్ము సత్తా చంద్రబాబు నాయుడు మీడియా వర్గానికి ఉంది, జగన్మోహన్ గారి గారికి అలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటంటే ప్రజలు, రైతులు కూలీలు బడుగు బలహీన వర్గాలు అక్క చెల్లెమ్మలు వీళ్ళు అండసాలండి, వీళ్ళందరినీ తుక్కుతుక్కు వాడించడానికి. ప్రజలే జగన్ గారికి తోడు, ప్రజల కోసం పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తండ్రి తగ్గట్టుగా ప్రజల్లోకి వెళ్ళారు, మరొకసారి అధికారంలో రావడానికి ముమ్మాటికి నిజం. థ్యాంక్ యూ.